హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిన్నైతే ఆమ్ పెట్టినాము, కానీ ఇవి మొత్తము రెండు మూడు రకాలు ఉన్నాయి. కంచుళ్ళు ఉన్నాయి, గల్లలు ఉన్నాయి, రెండు కలిపి అయితే ఈరోజు ఇప్పుతున్నాం అన్నట్లు. నిన్న పెట్టినాము, అయినా నిన్న సరిగా ఎండ లేదు, అయినా సరే పెట్టినాము. ఎందుకంటే వానలు, ఇప్పుడు ఉగాది సీజన్ కాబట్టి వానలు ఉంటాయి, మోడాలు ఉన్నాయి కాబట్టి పెట్టినాము. ఇప్పుడు అయితే ఇప్పుతున్నాం సాయంత్రం టైం. కొన్ని కొన్ని అక్కడక్కడ కూడా డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండ సరిగ్గా లేదు, నిన్న మోడం మోడం ఉండే, అయినా సరే పెట్టినాము. ఇంకా ఇవన్నీ గల్లలు, ఇందులో ఒక రకంగా వైట్ కనిపిస్తున్నాయి, ఒక రకంగా రెడ్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా ఇవేమో ఎక్కువ చాలా గట్టిగా కాలినాయి. ఇవి కూడా కాలినాయి కానీ కలర్ రెడ్ కలర్లో వచ్చినాయి. ఇవేమో వైట్ ఎక్కువ స్టేజ్కి వెళ్ళిపోయినాయి అన్నట్లు. ఇవి మంట ఎక్కువ అయింది, నిన్న ఎండ లేనందుకు. చూడండి ఫ్రెండ్స్, ఇగో సరిగా ఎండ లేదు, మోడంకి మోడంకి పెట్టినాం కదా, దాని నుంచి ఇట్లా మొత్తం క్రాక్లు వచ్చినాయి మొత్తం. ఇవన్నీ ఇట్లా మొత్తం బొడ్డెలాకేసుకొని తర్వాత ఎంచాలి. ఇవన్నీ సపరేట్ సపరేట్ చేయాలన్నట్లు. కొన్ని అయితే ఎండ నుంచి అయితే డ్యామేజ్ అయ్యి అట్లా కూడా లాసే ఉంటుంది. నాకు చేసేదంతా ఇగో ఇట్లుంటా మొత్తం. అక్కడ ఇక్కడ ఇగో పోయినా ఇట్లా శబ్దం వస్తుంది, సౌండ్ అయితే కనిపిస్తున్నాయి. ఇగో క్రాక్స్ వచ్చినాయి ఇట్లా మొత్తం. ఇగో ఈడ కనిపిస్తున్నాయి ఇట్లా. ఇంకా పోయింది ఇట్లా సపడ్ వస్తుంది, కుయ్యి కుయ్యి అన్నట్లు. గట్టిగా ఉన్నాయి చూపిస్తా, ఇగో ఇట్లా ఇట్లా గట్టిగా ఉన్నాయి, ఇట్లా సపడ్ వస్తాయి. ఇవి పోయినాయి ఫ్రెండ్స్, పోయినాయి కూడా. ఏం చేస్తారు, ఉత్తగా పాడేస్తారా చేస్తారా అని అంటారు కదా, ఇక పడేయము. అవి కుండల మధ్యలో గ్యాపులు చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటి మధ్యలో పెడుతుంటాం అన్నట్లు మొత్తము. ఇవి అయితే ఇన్ని కాలం ఉన్నాయి. ఇక్కడ కంచులు కూడా చాలా వైట్గా అయినాయి మొత్తం. ఈ కలర్లు వచ్చినాయి మొత్తం కంచులు కూడా వైట్ రెడ్ వైట్ కలర్ వచ్చినాయి, మస్తు స్ట్రాంగ్ కాలినాయి. ఇంకో కలర్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం. ఇగో ఇట్లా అవ్వడం వల్ల ఇగో ఇట్లా వంగి కూడా పోయినాయి. ఇంకా కలర్ ఎట్లా వంగినాయి చూడండి, మొత్తం క్రాస్ అయిపోయినాయి. ఇంకా ఇట్లా 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 సగం చేతికి వస్తాయి, సగం పోతుంటాయి ఫ్రెండ్స్. ఇగో ఇవన్నీ పోయినాయి అన్నీ ఇట్లా వేసినాం బుడ్డే, అవన్నీ వేసినాయి పోయినాయి, ఆమ్లకి వెళ్ళేసినాయి. ఇట్లా పోతుంటాయి సగం లాస్. ఎండలు సరిగా లేకపోవడానికి కారణము ఇగో ఇవి సరిగా ఎండలు లేకపోవడమే. ఒక వారం రోజులు పని చేసినాం అనుకో, అందులో ఒక రోజు ఒక 400-500 అని అనుకో, వారం రోజులలో ఒక 400-500 కంచులు అన్న పోతాయి కాల్చే టైంలో అయితే. బట్టి పెట్టినాము, ఎండ లేని టైంలో పెట్టినాము. ఎండ సరిగ్గా లేకపోతే గల్లలు మొత్తం ఉబ్బటిలినట్లయి, మొత్తం ఇందాక చూపించిన కదా క్రాక్స్ వస్తాయి మొత్తం పరల్లాగా అని చెప్పి అట్లా ఉంటాయి మొత్తం. ఒక ఆ మొత్తం అవే పెట్టినాం అన్నట్లు. ఒకసారి పెడితే అన్ని మొత్తం పోయినాయి. ఒక 2-3 సంవత్సరాల కింద అనుకుంటా, హోలీ టైంలో ఇంట్లో ముంగల టెంకాయలు వల్లగొట్టినారు, ఇవే వల్లగొట్టినారు పిల్లలు అన్ని సంచులు నింపిస్తే. ఇంత మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్, పని పొద్దంతా తిప్పలపడి కష్టపడి పని చేస్తాము, పోతే మాత్రము చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి, ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇగో ఈయనే 4-5 కంచులు ఉన్నాయి చూడండి పోయినాయి. గల్లలు దొల్తున్నాయి చూపించడానికి. ఇగో ఇదొకటి, ఇగో ఇక్కడ ఒకటి కనిపించిందా,
ఆమె ఇప్పేసరికి దగ్గర దగ్గర 200-300 అన్న పోతాయి. అసలు బయట ఆరిన ఆరేటప్పుడు కూడా ఇంకా కొన్ని పోతాయి, ఎండ తగలక అప్పుడు తీసేస్తాం. అక్కడ మన్నుకు పొమ్మిన పచ్చిగా మొత్తం కనిపిస్తాయి చూడండి. ఒక దగ్గరేరా, మళ్ళా అవన్నీ ఆమెకు కట్టుకునికి వస్తాయి. ఇవన్నీ ఫస్ట్ ఆమ్లో కాల్చినాయి మొత్తం. ఇవన్నీ బొడ్డెలు, బండి నింపేది ఉంది, ఇంకా నింపలే. ఫ్రెండ్స్ హోల్సేల్ షాప్లో ఉన్న వాళ్ళకి వారికి చేరేంత వరకు షేర్ చేయండి. హోల్సేల్ షాప్ల వారికి కావాలనుకుంటే స్క్రీన్ పైన కూడా కుండల దుకాణం ఉన్నవారు కూడా కావాలనుకుంటే ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఇస్తాము, లేకపోతే నేను చెప్తా. మా నెంబర్ వచ్చేసి 8977972747. ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము అనేది ఆర్డర్ అనేది తీసుకుంటాము ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా. బాయ్.